మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధపాటుగా ఉన్నారు. అయితే కేంద్ర నిధులతోనే బీఆర్ఎస్ సర్కారు ఇన్నాళ్ళు పాలన చేసిందని ఆచారి తల్లోజు ఆచారి అంటున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అంటున్నారు. వైకుంఠధామాలు, గ్రామ పంచాయతీలు, రైతు వేదికలు, కేంద్రం నిధులు ఇచ్చింది, ఈ నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని నడిపిస్తూ ఉందని అయితే తల్లోజు ఆచారి అంటున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. అయితే ప్రజలతో ఏకమవుతూ తమ మేనిఫెస్టోలను వెల్లడిస్తూ ప్రజలను ఓట్లు అడిగేందుకు నాయకులు మొత్తం గ్రామాల్లో తిరుగుతున్నారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవలే బీజేపీ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 2 అసెంబ్లీ నియోజకవర్గం ప్రకటించిన నేపథ్యంలో దాంట్లో భాగంగా 1 కల్వకుర్తి నియోజకవర్గం తల్లోజు ఆచారి గారిని ప్రకటించడం జరిగింది. అతను ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారని చెప్పొచ్చు. గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు. అయితే ఇప్పుడు మనతో వారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, బీజేపీ ప్రచారంలో భాగంగా ప్రజల స్పందన ఎట్లా ఉంది? బీజేపీ పార్టీ వైపు ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు గత ప్రభుత్వం కనీస వసతుల విషయాల్లో దృష్టి పెట్టలే. అంటే పేదవాళ్లకు రేషన్ కార్డులు, పేదవాళ్లకు ఇండ్లు, పేదవాళ్లకు కావాల్సినటువంటి ఆరోగ్యం, ఆరోగ్య బీమా, లేకపోతే ఆయుష్మాన్ భారత్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు అందలే. కేవలం 1-2 స్కీములు పెట్టి దాని మీదనే ప్రచారం చేసి ప్రజల్ని ఇవాళ మీరు ఇక్కడ అడుగురి. ఒక్కొక్క మనిషికి ఒక ప్రధానమైన సమస్య. ఒక మనిషికి పింఛన్ రాలేదని, ఒక మనిషికి ఆరోగ్యం బాగాలేదని, ఒక మనిషికి రేషన్ కార్డు లేదని, ఒక మనిషికి ఇల్లు లేదని, ఒక మనిషికి ఉపాధి లేదని, ఒక మనిషికి కనీస వసతులు లేవని, కనీసము వాళ్ళ ఏరియాల సీసీ రోడ్లు లేవని, డ్రైనేజ్ చక్కగా లేదని, కరెంటు స్తంభాలు చక్కగా లేవని, మీరు ఏ మనిషిని కదిలించినా ఇలా స్థానిక సమస్యలపైన ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా దారి మళ్లించి ఇలా గ్రామాలల్లో సర్పంచులు వచ్చిన నిధులను కూడా సక్రమంగా పనిచేసిన వాళ్ళకి బిల్లులు రాలే. దానివల్ల అనేక మంది సర్పంచులు చచ్చిపోయారు. మరి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు కావాల్సిన మౌలిక విషయం విద్య, వైద్యం. ప్రతి పేదవానికి విద్య కావాలి, ప్రతి పేదవానికి వైద్యం కావాలి. కూడు గూడు నరేంద్ర మోడీ దయవల్ల 5 కిలోల ఫ్రీ బియ్యాన్ని ఇస్తున్నాడు ఒక మనిషికి. రెండోది ఇల్లు లేవు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 2 లక్షల రూపాయలు ఇల్లుకు కట్టుకోమని ఇచ్చినా కేసీఆర్ ఊర్లలోకి ఇస్తలేడు. ఎందుకంటే ఆ ఈ ఊర్లో ఇండ్లు కట్టుకుంటే ఆ ఇండ్లు మోడీ ఇచ్చిండంటే వీళ్ళు మోడీ కోటేస్తారు. ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే వీళ్ళకి మంచి జరిగితే మోడీ కోటేస్తారు. కాబట్టి ఇవన్నీ అందకుండా చేయాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అన్నారు. అసలు వాళ్ళ పార్టీకే గ్యారంటీ లేదు. వాళ్ళ అభ్యర్థులే ఇతర పార్టీలకి వెళ్ళి తెచ్చుకున్నారు. వాళ్ళు రేపు ఉండరో పిక్తారో తెలియదు. కర్ణాటకకి వెళ్ళి 1000 మంది రైతులు పాదయాత్ర వేసుకుంటే తెలంగాణకు వచ్చారు, కొడంగల్కి వచ్చారు, మన ప్రాంతంలో తిరుగుతురు. ఏమని 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, మేము మోసపోయినాము, ఇవాళకి 6 నెలలు అయింది, 3 గంటలు కూడా కరెంటు వస్తలేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మకుర్రా అని వాళ్ళంతా నడుచుకుంటా తెలంగాణలో తిరుగుతున్నారు. 6 గ్యారంటీలు దేవుడేరుగా, 7వ గ్యారంటీ లేదు. ఏంటంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలు ఉంటారా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కూతరా? కాబట్టి ప్రజలకు తెలుసు ఈ కల్వకుర్తి ప్రాంతంలో ఆచారి ఈ ఓట్లున్నా లేకున్నా ప్రజల యొక్క స్కీముల మీద, సమస్యల మీద నిరంతరం పోరాటం చేసి వాళ్ళకి చెప్పుకుంటూ చేసుకుంటూ తిరిగిన వాళ్ళు. పోయినసారి కూడా 60,000 ఓట్లు వేసిరు ఈ నియోజకవర్గం. ఈ ఊరు 2 బూతులు నాకు లీడ్ ఇచ్చింది. ఈసారి ఇంకా బ్రహ్మాండమైనంగా లీడ్ ఇవ్వాలని వాళ్ళని నేను అర్థించిన వాళ్ళ అందరు కూడా ఏదైతే ప్రతి పేదవాడు ఈ పేదల బిడ్డ గెలవాలని. ఈ పేదోడు అసెంబ్లీకి పోతే మా గురించి మాట్లాడతాడు. ఊళ్ళో రేషన్ కార్డు లేని విషయం ముఖ్యమంత్రికి తెలవాలంటే అసెంబ్లీలో మాట్లాడాలి. ఇప్పుడు మా బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రిని చూస్తారా భయపడతారు. ఇలా పేదోడు రేషన్ కార్డు లేనిది, పింఛన్ లేనిది, ఇల్లు లేనిది ధైర్యంగా చెప్పేటోడు కావాలి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ గత 9.5 సంవత్సరాలు
అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కానీ మేము అద్భుతంగా డెవలప్ చేసామంటూ సాగునీటితో పాటు రైతు బంధు, రైతు బీమా, ప్రతి ఒక్క పథకం, ఆసరా పింఛను, ప్రతి ఒక్క పేదవానికి అంది. అంటే బీఆర్ఎస్ పథకాలు లేని ఇల్లు లేదంటున్నారు దీని మీద మీరు. ఇప్పుడు మా కల్వకుర్తి తాలూకాకు ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఒక చుక్క నీళ్లు కొత్తగా వచ్చిందే లేదు, అసలు రానే రాలేదు. ఒక్క చుక్క కూడా ఈ ప్రాంతంలో నీళ్ళు వచ్చినాయి చూడు, ఒక చుక్క నీళ్ళు రాలేదు పొలాలకు. రెండోది, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక 9 ఏళ్ళ సంది నానా బాధలు పడ్డరు. వాడు ఊసిపోయే ముందర నోటిఫికేషన్ వేసిండు, అవన్నీ రద్దయినాయి, పిల్లలు చచ్చిపోతున్నారు, ఎలా నిరుద్యోగుల బాధ అట్లు. ఉద్యోగస్తులు మీరు చూడు, అంగన్వాడీ వర్కర్లు నిన్న మొన్న ధర్నా చేశారు, ఆశా వర్కర్లు ధర్నా చేశారు, పంచాయతీ సెక్రటరీలు అయితే ఓ 3-5 ఆత్మహత్య చేసుకున్నారు. ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తీసేసిండు, ఆ తర్వాత బుక్ కీపర్లను కూడా ఇబ్బంది పెట్టిండు. నిన్న మొన్న ఏఎన్ఎంలు లొల్లి పెడుతున్నారు, గ్రామ పంచాయతీ సిబ్బందిని లొల్లి పెట్టిరు, మున్సిపాలిటీ సిబ్బందిని లొల్లి పెట్టిరు. ఇట్లా ఏ ఉద్యోగి కూడా సుఖంగా లేడు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు సుఖంగా లేరు, ఉద్యోగాల నుండి జీతాలు చక్కగా లేవు. ఈ కేసీఆర్ ఎంత తొందర పోతే ఈ తెలంగాణ బాగుపడడానికి అంత ముందుకు వస్తుంది. మరి ఏంది మీరు చేసి ఒక్కటేమనంటే ముసలిలోకి పింఛన్ ఇచ్చిన అంటావు, రైతు బంధు ఇచ్చిన అంటావు. రైతు బంధు ఎవరికి ఇచ్చినావు? బాగా 1,000 ఎకరాలు ఉన్నోనికి ఎందుకు ఇవ్వాలి, 500 ఎకరాలు ఉన్నోనికి ఎందుకు ఇవ్వాలి, ఇక్కడ 5 ఎకరాలు ఉన్నోనికి 10,000 20,000 ఒక ఎకరు ఉన్నోనికి 30,000 నువ్వు బల్చిన వాళ్ళకు కోట్లు కోట్లు ఇచ్చుకుంటా పేదోళ్ళ పేరు చెప్తున్నావు రైతు అని. నరేంద్ర మోడీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి ఇయ్యడు, ఉద్యోగాలు ఉన్నోళ్ళకి ఇయ్యడు, రాజకీయ నాయకులకు ఇయ్యడు. ఎవరికి ఇస్తాడు నరేంద్ర మోడీ? ఊర్ల కూలి పని చేసేటోనికి ఒక్క గుంట భూమి ఉన్నా 6,000 ఇస్తాడు, 5 ఎకరాలు ఉన్నా 6,000 ఇస్తాడు, నీ 1,000 ఎకరాలోనికి ఇయ్యనే ఇయ్యాడు. ఈసారి కల్వకుర్తి కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీకి ఏదైతే అనుకూలంగా ప్రజలు ఉన్నారంటూ, ప్రజలే బుద్ధి చెప్తారంటూ, అయితే కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి గతంలో 9.5 సంవత్సరాలుగా అభివృద్ధి జరిగిందంటున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడ జరగలేదంటే ఒక కాలేజీ కూడా లేదంటున్నారు. అయితే ప్రజలు తమపై విశ్వాసం ఉంటున్నారు. ఈసారి కల్వకుర్తి